అంటే అప్పటి హీరోల్లో చిరంజీవి గారు కాకుండా ఆ నలుగురిలో మరి మీతో ఇప్పటి వరకు బాగుంటున్న వాళ్ళు ఎవరు? ఆ నలుగురు అంటే ఎవరు? అర్థం కాలే నాకు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు. అంటే నాకు బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, అంటే చిరంజీవి గారితో తప్ప నాకు వేరే వాళ్ళతో ఎక్వింటెన్స్ లేదు అసలు, నాకు పెద్దగా లేదు. బట్ తర్వాత తర్వాత హైదరాబాద్ వచ్చి సినిమా ఇండస్ట్రీ వచ్చినాక నేను కొంచెం ఈ అన్నింటిలో నాయకత్వంలోకి వచ్చిన తర్వాత ఒక్కోస్ అందరితో బాగుంటున్నాను. బాగా నాగార్జున గారు చాలా బాగుంటారు నాతో, బాగా వెంకటేష్ గారు బాగుంటారు. బాలకృష్ణ గారు 75 ఇయర్స్, అంతకుముందు నాకు పెద్ద పరిచయం లేదు, పరిచయమే కానీ పెద్దగా కాదు, ఎక్వింటెన్స్ లేదు. బట్ 75 ఇయర్స్ అప్పటి నుంచి చూస్తే నాకు ఆయన చూస్తే నా స్కూల్ పిల్లోడు గుర్తొస్తాడు. బాలకృష్ణ గారిని చూస్తే బయట చాలా చెప్తారు ఆయన చూసి, ఆయన నిజంగా నాకు కూడా అంటే నా భయం ఎప్పుడు వాళ్ళ మనిషిని ఎదుటి మనిషిని చూసి భయం కాదు నాకు, నాకున్న పెద్దరికైనా ఎవరైనా గబుక్కు నా ముందు తీసేస్తాడు అని భయం, కాంప్లెక్స్ అనమాట, అది భయం కూడా కాదు, ఓ చిన్న కాంప్లెక్స్ ఉంది. బాలయ్య గారి నుంచి అందరూ చాలా చెప్పినాక ఏం మాట్లాడితే ఏం తప్పు వస్తుందో, ఏం చేస్తే ఏమంటాడో అనుకుని ఒక చిన్న కాంప్లెక్స్ ఉండేది నాకు. బట్ ద వే హీ బిహేవ్డ్ దట్ 1-10 డేస్ మేము రిహార్సల్ చేయటం, ప్రోగ్రామ్ చేయటం అంతా చేస్తే నిజంగా స్కూల్ స్టూడెంటు, టీచరు స్టూడెంట్ లాగా పొద్దున్నే వచ్చేవాడు. మనకి పాత అతని గురించి చెప్పిన విషయాలు అని పట్టుకుని అతనికి చెప్పిన టైంకి మనం స్లాట్ ఇవ్వకపోతే అంత నా ఇన్ఛార్జ్లోనే ఉండేది మొత్తం ఫంక్షన్ అంతా, రిహార్సల్ అంతా కంట్రోల్ ఉండేది. ఇవ్వకపోతే ఏమనుకుంటాడు అని అప్పుడప్పుడు వెళ్ళి ఒకసారి ఫస్ట్ డేనే వెళ్ళి, బాబు ఇట్లా స్లాట్ నీకు చెప్పిన టైంలో చేయలేకపోతున్నాం బాబు, మరి కొంచెం అంటే మార్నింగ్ రమ్మన్నారు వచ్చాను, సాయంత్రం వెళ్ళామని మీరు వెళ్ళమనేదాకా వెళ్ళను, మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఇవ్వండి, అంతేగాని దానికోసం మీరు టెన్షన్ పడకండి అన్నాడు. అండ్ యూ డోంట్ బిలీవ్, ఆ రోజు నుంచి ఆ ఫంక్షన్ అయిపోయేదాకా ఇన్స్పైట్ ఆఫ్ సో మెనీ, ఐ మీన్ దాంట్లో రకరకాల సమస్యలు, రాజకీయాలు మీకు తెలుసు తర్వాత ఎంత వచ్చిందో, ఇవన్నిటినీ కూడా పెట్టుకుని ఒక్క మాట ఆయన మాట్లాడకుండా ఎప్పుడు రావాలి అని వెళ్ళేటప్పుడు, భరద్వాజ్ గారు రేపు ఎప్పుడు రావాలి, ఇది ఒక్క మాట అడిగేవాడు. నేను వెళ్ళొచ్చా, ఎప్పుడు రావాలి అని అడిగాడు. అంటే స్కూల్ పిల్లలు అడిగినట్టు అడిగేసి వెళ్ళి కరెక్ట్ టైంకి వచ్చేసి పని చూసుకుని వెళ్ళిపోయేవాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడైనా కానీ ఏదైనా ఫోన్ చేస్తే తనే ఫోన్ చేస్తాడు, లేకపోతే నేను ఫోన్ చేసిన ఇమీడియట్గా కాల్ చేస్తారు, భరద్వాజ్ గారు ఏం కావాలి, ఎందుకు ఫోన్ చేశారని అడుగుతాడు. ఆ గౌరవం ఉంది. సో నాకు నిజం చెప్పాలంటే ఇప్పుడున్న హీరోలందరిలోకి బాగా ఇష్టం అయినాడు, నాతో ఇప్పటికీ కంటిన్యూస్గా టచ్లో ఉన్నాయని బాలకృష్ణ గారు అని చెప్పొచ్చు. బాలకృష్ణ గారు అంటే ఏదో ఒక సంబంధం లేదా సమస్య ఉంటే ఫోన్ చేయొచ్చు నేను, లేదంటే ఇప్పుడు ఆయన గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి బాబు ఇట్లా పలానా క్యాన్సర్ హాస్పిటల్ ఎవరికైనా కావాలంటే చెప్పొచ్చు, అయితే గవర్నమెంట్లో ఇట్లా ఏదో పని అవ్వాలి బాబు అని చెప్తే ఫోన్ చేస్తే, కాల్ చేస్తే ఇమీడియట్గా నాకు కాల్ వచ్చి వెంటనే రెస్పాండ్ చేసి, బాబు వరదాజ్ గారు మీరు పలానా పని చెప్పారు కదా ఇలా చేశానండి అని ఆయనే మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను. అంత రెస్పాన్సిబుల్గా ఉండే మనిషిని నేనైతే చూడలేదు. డైలీ లవ్ హిమ్, ఐ లైక్ హిమ్, ఐ అడోర్ హిమ్.